ఫిల్మ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 4వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ని 27వ తేదీ నుంచి 35వ తేదీ జనవరి 2022లో దీన్ని అనంతపురం వేదికగా రషీద్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిభను ప్రోత్సహించి లేదంటే ప్రతిభను వెలికి తీసి మీ షార్ట్ ఫిల్మ్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ వేదిక మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనంత షార్ట్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు చేసేది ఏమంటే లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించడం వీళ్ళ ప్రధాన ఉద్దేశము. లోకల్ టాలెంట్ ని ఎందుకు ప్రోత్సహించాలంటే వీళ్ళకి సరైన వేదికలు చాలా తక్కువగా ఉంటాయి. వీళ్లకు సరైన నిర్మాణాత్మకమైన ఓటీటీ ప్లాట్ఫామ్లు కావచ్చు, లేదంటే వీళ్ళు తీసే షార్ట్ ఫిల్మ్లకు సంబంధించి చిన్న చిన్న లోపాలు, లేదంటే వాళ్ళకి ఏదన్నా చాలా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెల్లుల్లో తీసుకునేటోళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ వాళ్ళకి సరిపోయే పరికరాలు లేదంటే డబ్బింగ్ స్టూడియోలు ఇలాంటి వాటన్నిటికి ప్రోత్సాహం అందించి వీళ్ళని ప్రమోట్ చేసే ఉద్దేశంతోనే మన రషీద్ అన్న చాలా ఏళ్ళుగా, అంటే కొన్ని ఏళ్ళు సంవత్సరాలుగా ఇదేదో ఫిల్మ్ అంటేనే సంపాదించుకోవడమో ఫేమ్ కోసమో కాకుండా లోకల్ టాలెంట్ ని లేదంటే మన ప్రాంతంలోని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో చాలా ఏళ్ళుగా ఉన్నాడని నాకు తెలుసు. కానీ అనంతపురానికి వచ్చి అనంతపురం లోకల్ పిల్లల్ని లేదంటే లోకల్ ఎన్నో రకాలుగా ప్రోత్సహించడం ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నారు. దాంతోపాటు మన రాయలసీమలో ఉన్న అతి గొప్ప విషయం ఏమంటే పూర్వం నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి మొదలు పెట్టినది లేదంటే సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయినది మన అనంతపురము, లేదంటే కర్నూలు, కడప, అంతకుముందు ఉన్న బళ్ళారి, మద్రాసు. ఈ మద్రాసు కేంద్రంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పైకి వచ్చినది లేదంటే మొదలు పెట్టినదే రాయలసీమకు సంబంధించిన వాళ్ళు. పూర్వపు సినిమాలో నిర్మాతల దగ్గర నుంచి చిత్రకారులు లేదంటే డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది చాలా గొప్పగా మేము చెప్తాం. కానీ కాలక్రమేణా రాయలసీమ వాళ్ళతో ఎదిగిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని మర్చిపోయి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు తూలనాడుతూ ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే మన దగ్గర ఉన్న టాలెంట్కి కొదవే లేదు. ఎందుకంటే అనంతపురంలో ముఖ్యంగా ఎంతో మంది అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కలిగిన చాలా మంది కళాకారులు ఉన్నారు. మనం ఈ మధ్యనే చూస్తూ ఉన్నాము, కామెడీ తీసుకున్నా లేదంటే రియాలిటీ స్టోరీలు తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, షార్ట్ ఫిల్మ్లు తీసుకున్నా, అవన్నీ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతా ఉండేది. కానీ మన అనంతపురం జిల్లా వాళ్ళే మన ప్రాంతానికి చెందినటువంటి మంగ్లీ సిస్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత మన విజయ్ దేవరకొండ చదివి పుట్టి పెరిగి చేసినదంతా మన పుట్టపర్తి, అంటే బేసిక్ గా ఆయన నేర్చుకునేది దాదాపు ఇక్కడ నుంచే ఉంటుంది. అది పక్కన పెడితే మన ఈ టాక్సీ వాళ్ళ హీరోయిన్ మన అనంతపురం వాసిరే. ఇలాగా ఈ మధ్యనే ఒక సొంత టాలెంట్తో వాళ్ళు ప్రోత్సహించబడతా ఉన్నారు. దాంతోపాటు మన కర్నూలు వేదికగా, రాయలసీమ వేదికగా ఎంతో మంది రాయలసీమ కళాకారులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఎస్ మాస్టరు మన డి షోలో ఉన్న యశ్వద్ది గాని మన ప్రాంతమే అనంతపురం జిల్లానే, వీళ్ళందరూ ఒక వెలుగు సొంత ప్రతిభతో వెలుగుతూ ఉన్నారు. మనకి కోస్తా ప్రాంతం లేదంటే మిగతా ప్రాంతానికి ఉన్న తేడా ఏమంటే వాళ్ళు వాళ్ళ ప్రాంతంలోని ఎక్కువ ప్రోత్సహిస్తారు, మనల్ని మనల్ని ప్రోత్సహించక లేదంటే పట్టించుకోక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకనొక సందర్భంలో ఆగిపోయిన పరిస్థితి మన వారసత్వము. ఇప్పుడు మన రషీద్ అన్న లేదంటే ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల మనకు వచ్చేది ఏమంటే లోకల్ టాలెంట్ ప్రతిభ బయటకు తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశము. వాళ్లకు ఈ ప్లాట్ఫామ్, వీళ్ళ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము అన్నతో పాటు మేమందరము దీన్ని తీసుకుంటాము. ఎందుకంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతేనేమి ప్రమోషన్ యాక్టివిటీస్ వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి చాటే ఉద్దేశంతో ఈ ఇట్లాంటివన్నీ అన్న చేస్తూ ఉన్నాడు. దానికి మీ అందరం ఎప్పటికీ సహకరిస్తాం. ఎందుకంటే మా ప్రాంతము ఏదో రూపాన వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకొచ్చే ఇలాంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా ప్రోత్సాహం అందించడమే కాదు అభినందిస్తాము. మీరందరూ కూడా మీరు చేయాల్సింది ఏమంటే మీరు తీసినటువంటి, మీరు సెల్లో తీసినా, కెమెరాలో తీసినా, ఎక్కడ తీసినా మీరు ఉన్నటువంటి వీడియోస్ లేదంటే ఇంతకుముందు మీరు తీసుకుంటారు కదా షార్ట్ ఫిల్మ్స్, ఇవన్నీ మీరు మేము చెప్పే ఫోటోలు, ఫోన్ నెంబర్లకో లేదంటే వాట్సాప్నో లేదంటే అనంతపూర్లో రషీద్ అన్న దగ్గరకు వచ్చి కలిసి ఆయనకు వివరిస్తే మీకు ప్రోత్సాహం అందించడంతో పాటు 17-16 కేటగిరీల్లో మీకు ఒక మీ ప్రతిభకు ఒక అవార్డుగా అవార్డు ఇస్తూ ఉన్నాడు. దీంతో పెద్ద అమౌంట్ అవన్నీ పక్కన పెడితే ఈ ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ వేదిక మాత్రమే ఇది. ఎందుకంటే మీకు అవార్డు పెద్ద విషయం కాదు, కానీ ఇంతమందిలో మేము దాన్ని మీ స్క్రీన్ చేసి ఇంతమందిలో మిమ్మల్ని ప్రోత్సహించి మీ ఫిల్మ్ని, మీ షార్ట్ ఫిల్మ్ని అందరికి చూపించి అన్నది డబ్బింగ్ స్టూడియో లేదంటే చిన్న ఫిల్మ్ స్టూడియో ఉంది, దాంట్లో దాదాపు ఒక 40-50-100 మంది పట్టేంత స్టూడియో ఉంది, దాంట్లో మీ సినిమాలు వేయించుకొని మీ చూపించడానికి కూడా కృషి చేస్తాడు. వీటన్నిటికి ప్లాట్ఫామ్ ఏమంటే మిమ్మల్ని ప్రపంచానికి మీ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మీరందరూ అత్యంత తొందరలో, అంటే 3-4 రోజులు టైం ఉంది, ఇంకా ఈ 4 రోజుల్లో మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
మీరు అనంతపురం జిల్లా లేదంటే రాయలసీమ వాసులు అందరూ ఆయనకు పంపిస్తే దాంట్లో ఫైనలైజ్ చేసి మిమ్మల్ని మీకు అవార్డుతో పాటు మీకు ప్రోత్సాహం అందిస్తారని చెప్పి నేను చెప్తాను.